హాయ్ ఫ్రెండ్స్, ఇహార్కి అవిలేజ్ హోమ్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. టైం అయితే 5:30 వస్తుంది ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఇంకా లేదు. రాత్రి అయితే అంట్లు ఎత్తం వేసేసాం, కొంచెం వేసేసాం ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి అంట్లు. సరే, అంతలో బట్టలను నానబెట్టేసేద్దాం. బట్టలు నానబెట్టాలి. ఇంకా అంట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలు చూస్తే ఇంకా లేదు. గౌరీని పొదగేసాం ఫ్రెండ్స్. లెక్కకి నిన్న పిగలాలి, ఇవాళ రేపు అన్నట్టు ఉందా కూడా. గుడ్లు వస్తాయి, పిగిలి బయటకు వస్తాయి. పిల్లలు వచ్చి చిన్ని గుజ్జి గుజ్జి పిల్లలు వస్తాయి. ఈసారి కొంచెం లేట్ అయింది గౌరీ, పడుకోవాలని అనిపిస్తుందా మీకు? ఇళ్ళంతలోకి కల్లాప కసు కల్లాప అన్న తీసేసుకుంటే సరిపోద్ది. కసు కల్లాప అని తీసేస్తా కసు ఎందుకుంటే పిల్లలు కానిస్తే నాకు కొంచెం హెల్ప్ చేస్తారు. మళ్ళీ పనుకొని నిద్రపోతున్నారు వాళ్ళని. ఎందుకు మళ్ళీ నిద్ర లేవటం? మళ్ళీ 7:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి. ఒక పూట బండ్లు కదా. Hey. Hey, ఆగండి ఆగండి. బాగుందా బస్సుకా? అదే వెళ్ళారు కదా చూసా. హాయ్ పండి పండి పండి. ఎవరికే పో, మేము వెళ్తుంది పో. అమ్మ వెళ్తుంది పో, అమ్మ వెళ్తుంది పో. వాడు వాడు అది మేము వస్తుంది. పని 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 వదిలేద్దాం. లేచినట్లేదు ఇలా లేండి లేండి. టైం 6:00 వస్తుంటే ఎందుకు లేస్తారు మీరా? ఫ్యాన్ ఆఫ్ చేస్తారు లేస్తారు. సిక్కబ్బాయి బాబు, టైం 6:00 అయింది, ఏంది ఇంకా లేదు? హాయ్.
హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్, శుభోదయం. వెళ్ళలేదు, ఇంకా లేదు, పిల్లలు కూడా లేలేదుగా. తను చైతన్య, గుడ్ మార్నింగ్ తను చూడా. ఇంకా లేల పక్క మీద నుంచి టైం ఆరైపోయింది. అందుకే నన్ను నిద్రపోతున్నా 6 గంటల దాకా. మేలుకు వస్తే లేయచ్చు కదా. ఇప్పుడు వచ్చింది మేలుకు, కాకపోతే మళ్ళీ లేకపోయా. స్కూల్ యూనిఫామ్ వేసుకున్న రోజు స్కూల్కి వచ్చి అమ్మ వచ్చి చెప్తుంది కదా మీ సార్కి, ఏమైనా అంటున్నాడా? ఏమైనా అంటున్నాడా? ముందు అసలు సార్ ఏమనట్లాడా? నేను చెప్తున్నాను కదా, ఈ భయపడతాను సరే, నేను ఏమన్నా అంటున్నానమ్మా సరేలే అంటున్నాడంతే. ఈమె భయపడుతుంది, ఆరేదో అనేస్తాడు, కొట్టేస్తాడు, తిట్టేస్తాడని. నిన్న బాగాలేక అమ్మకి నీరసంగా ఉండే లోపల ఉతకలేదు. కొత్త సార్ వచ్చాడా? తను చేయ బ్రష్ చేస్తుంది. చైతా వేసుకో, బట్టలు వేసుకుంటున్నావా? హారికాయం చింతపండు పులిహార చేస్తూ ఉంది. మిరపకాయలు పచ్చి మిరపకాయలు ఇస్తారా? ఈరోజు మా టిఫిన్ అయితే చింతపండు పులిహార. నిమ్మకాయ అయితే చేద్దాం అనుకున్నాను. నిమ్మకాయలు చేస్తే అంత ఎక్కువ ఉంది కదా, వేడి తీసేసుకోండి. చింతపండు అయితే అంత ఎక్కువ ఉన్నాను, అందుకని చింతపండు పులిహార చేస్తాను. చెప్పులు వేసుకోమంటే వేసుకోదరా. మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు కాలు కాలుతాయిరా, కొద్దిగా దూరం అయినా కాలు కాలుతాయి కా పక్కన. దగ్గర ఏం చెప్పి వేసుకో ఫ్రెండ్స్, చెప్పులు జాగ్రత్త. ఎంట్లో అయితే ఉన్నేసి బట్టలు అవి ఉతికేసేసి ఇల్లు అయితే చిమ్మేసేసాను. పూజ కూడా అయిపోయింది, ఇంకా మేము ఇద్దరం టిఫిన్ అయితే నాలుగు ఇంకా పులిహార చేశాను కదా, పులిహార అయితే తినేస్తాము. అలాగే మన సబ్స్క్రైబర్లోనే వడియాలు పెట్టమని అడిగారు ఫ్రెండ్స్. నాకు తెలిసిన 2 రకాల వడియాలు పెడుతున్నాను, బొంబాయి రవ్వ వడియాలు, సగ్బీం వడియాలు. ఆ వడియాలు నేను ఎలా పెడతాననేది ఈ వడియాలకి మీరు చూసేయండి. అవును బావా, మధ్యాహ్నం కూర మునక్కాయ కూర చేయమంటావా? మునక్కాయ ఉందా? ఎందుకలే, రాత్రి చేసుకున్నాం కానీ రాత్రి పాలు తెచ్చి చేరు వేసావా? చేసా. మజ్జిగ చేసుకుని తినేద్దాంలే, ఎండలో ఎండకి బాగుంటుంది. నిహారికా, వడియాలు పెడదాం అన్నావు, ఏంది? సగ్బీ నాన పెడుతున్నా. చెప్తే కదైతే మన వ్యవస్థకే. ఈ కప్పుతో ఒక కప్పు సగ్బీన్ తీసుకుంటున్నా.
ఈ రెండు సార్లు వాటర్ పోసుకొని శుభ్రం కడుక్కోవాలి. కప్పు చూపి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కప్పుతో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంది. ఇప్పుడు దీన్ని బాగా కడగాల. రెండు సార్లు వాష్ చేసుకోవాలి. రెండుసార్లు కడిగి పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కప్పుతోనే ఒక కప్పు వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. అంతకన్నా ఎక్కువ నీళ్ళు పోయిద్దండి. ఒక కప్పు సరిపోతాయి. 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. అది నానేంత వరకు లేదు, మీకు పొద్దున్నే కుదరదా పొద్దున్నే ఒడియాలు పెట్టుకోవాలా, నైట్ నానబెట్టుకుంటే సరిపోద్ది. అదే కదా నిహారిక, ఇప్పుడు నువ్వు సగ్గుబియ్యం ఇప్పుడు నానబెట్టేయండి, అది ఎప్పటికి నానతే? ఈ బట్టలు ఉతికి గుంజేసి ఆరేసి మనం టిఫిన్ తినాలి, ఇంకా ఇవన్నీ చేస్తే టైం కరెక్ట్గా సరిపోద్ది, నానిపోతాయి. అయితే బొంబాయి రవ్వ నానబెట్టవా? బొంబాయి రవ్వ నానబెట్టలేదు, డైరెక్ట్ గ్యాస్ కాడికే. అవునా? కానీ అయితే సరే, సగ్గుబియ్యం అయితే నానిపోయినాయి ఫ్రెండ్స్. 3.5-4 గంటల సేపు పట్టింది. ఇదిగోండి ఇదే కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకున్నాము, ఎందుకంటే సగ్గుబియ్యం నానబెట్టుకున్న దానికి 1 కప్పు వాటర్ పోసుకున్నాం కదా, మొత్తం 4 కప్పులు. ఇప్పుడు పోసే 3 కప్పులు ఆల్రెడీ సగ్గుబియ్యంలో 1 కప్పు పోస్తున్నాం కదా, మొత్తం కలిపి 4 కప్పులు అన్నమాట. 3. గ్యాస్ కాడికి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. ఇందులోనే కొద్దిగా నేను జీలకర్ర వేసుకుంటున్నా ఫ్రెండ్స్, మీకు అవసరం లేకపోతే వేసుకోవద్దు. ఇప్పుడు ఈ వాటర్ని అయితే బాగా మరగనిద్దాం. తెల్లాలి బాగా. మరగటం అంటే అదే కదా. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే తెల్లతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించి పక్కన పెట్టేసుకుని మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము, ఇందులో వేసేసుకున్నాం. ఒక 1.5 గంటల సేపు అలా వదిలేసేద్దాం. ఈలోపు బొంబాయి రవ్వ వడియాలు రెడీ చేసుకుందాం. ఈ గ్లాస్తో 7 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. 1, 2, 3, 4, 7. ఈ నీళ్ళు బాగా మరగనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో ఏం చేస్తున్నావు చెప్తా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొన్ని వాము. ఇప్పుడు ఇవి బాగా ఉడకనీయాల. ఎసరైతే బాగా ఉడుకుతున్నాయి చూడ, చూసారా ఫ్రెండ్స్ తెల్లత. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో రవ్వ తీసుకున్నాం. ఈ రవ్వ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. గడ్డలు అదే మనం కలుపుకుంటూ ఉంటే గడ్డలు గడ్డలుగా ఉండదు ఫ్రెండ్స్. మరీ చిక్కగా రాకూడదు, మరీ పలసగా రాకూడదు. వడియాలకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారితే మనకి రెడీ అయిపోయినట్టే. కుక్కర్ దగ్గరికి వస్తుంది అది. ఇప్పుడు ఈ వేడి మీద మనం వడియాలు పెట్టేయాలి. అంటే దగ్గరికి వచ్చింది అంటే కొంచెం చిక్కబడింది. మరీ లావుగా కాకుండా, మరీ సన్నంగా కాకుండా మీడియం సైజులో వడియాలు పెట్టుకున్నాం. అంతే ఫ్రెండ్స్, ఒక కాటన్ గుడ్డ తీసుకొని ఆ కాటన్ గుడ్డ మీద బొంబాయి రవ్వ వడియాలు సింపుల్గా
చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ల మీద మటుకు వేయకూడదు, ఎందుకంటే మనం వేడిగా వేస్తున్నాం కదా, ఆ వేడి ప్లాస్టిక్ అంత మంచిది కాదు కాబట్టి దాని మీద వేయటం, కాటన్ కొట్ట మీద వేసేదానికి ప్రయత్నించండి. ఒక రెండు మూడు రోజులు పడతలా ఇది బాగా ఎండగా సార్, రెండు రోజులు బిర్రు అంతే, రెండు మూడు రోజులు కాదు రెండు రోజులు. ఇప్పుడు చేసిన నేరకి ఇదే విధంగా చేస్తుంది ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఇది మనం సాంబార్లో నంచుకోవడానికి పప్పులోకి కానీ సూపర్ ఉంటుంది వడియాలు. ఇప్పుడు నెక్స్ట్ అయితే సగ్గు బియ్యం వడియాలు చూసేద్దాం. అవి మనం ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లోనే ఫ్యాన్ కింద. చూడండి ఫ్రెండ్స్, మనం వేడి నీళ్ళలో వేసిన సగ్గు బియ్యం బాగా నానిపోయినాయి, అలాగే చల్లారిపోయినాయి కూడా. ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నాం కొద్ది కొద్దిగా. దాంట్లో నీళ్ళు తీయాల్సిన అవసరం ఏం లేదా? లేదు. ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. ఇది బరక బరకగా వేసుకోవచ్చు లేదా మెత్తగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మా బావకి అయితే మెత్తగా వద్దంటున్నాడు, బరక బరకగా ఇవ్వమంటున్నాడు, అందుకోసం నేను బరక బరకగా వేసుకున్నా. ఒకవేళ మీకు కావాల్సి అనుకుంటే మెత్తగా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్, మెత్తగా అయితే మిక్సీ పట్టేసాను. ఇదిగో మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను, కచ్చపచ్చిగా దంచుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేద్దాం. పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి మీకు పడకపోతే ఎండుమిర్చి వేసుకోండి. బాగా కలిపేసుకున్నాం. మరీ పలస కాకుండా, మరీ చిక్కగా కాకుండా మేము మనకి వడియాలకి, వడియాలకి ఏ సైజు కావాలో ఆ సైజు తగ్గట్టు పెట్టుకున్నాం. ఎందుకంటే సగ్గుబియ్యం వడియాలు కదా, పలసగా ఉంటేనే బాగుంటాయి. అంతే ఫ్రెండ్స్, వడియాలు చేయటం చాలా చాలా సింపుల్. పైన మనం బొంబాయి రవ్వతో పెట్టినేమో ఎండలో ఎండాలి, సగ్గుబియ్యతో చేసినేమో కింద నీళ్ళలో. ఒక రెండు రోజులు అయిన తర్వాత రెండింటిని తీసి ఒకరోజు ఎండలో ఎండబెట్టి మనం స్టాక్ చేసుకొని సంవత్సరం పాటు హ్యాపీగా వడియాలు వేయించుకుంటూ తినచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే. ఇంకో రోజు ఇంకో మంచి లాగా ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఈ వడియాలు ఆరిన తర్వాత మళ్ళీ ఒక షార్ట్ వీడియో కానీ చిన్న వీడియో కానీ చేసి పెడతాము. మీరు ఖచ్చితంగా ఒకవేళ మీకు తెలియకుంటే ట్రై చేయండి, చాలా చాలా ఈజీ వడియాలు చేసుకోవడం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో ప్రతి షార్ట్ మీ వరకు వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ లైక్ పెట్టచ్చు, ఫస్ట్ కామెంట్ పెట్టచ్చు, మాకు సపోర్ట్ చేయొచ్చు. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు హ్యాపీ ఫ్యామిలీ సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.